ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవుడు ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న మేలులు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, వీటన్నిటిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. అలాగే చాలామంది ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొంతమంది టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు. మీరందరూ చేస్తున్న ఈ స్పాన్సర్ని బట్టి ఈ కార్యక్రమం ముందుకు నడిపించబడుతుంది. ప్రభువుకి మహిమ. అయితే ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాము. దీర్ఘశాంతములో ఉన్న ఆశీర్వాదాలు. హల్లెలూయా. మానవుని జీవితంలో దీర్ఘశాంతము, ఆ శాంతములు ఉన్న ఆశీర్వాదాల గురించి నేర్చుకుందాం. ఎందుకంటే శాంతము మనలో ఉండటం వలన అనేక ద్రోహ కార్యాలు జరగకుండా చూడగలుగుతుంది. మనిషి జీవితంలో ఈరోజు మనం తింటున్న తిండి, ఈరోజు అలాగే మనం వాడుచున్న ఈ ఉప్పులు, వీటిని బట్టి మానవుని జీవితంలో క్రోధాలు, కక్షలు, కోపాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల హత్యలు జరుగుతున్నాయి. దీనివల్ల మానవుని జీవితంలో ఒకరు ద్వేషాలు పెంచుకుంటున్నారు, క్రోధాలు పెంచుకుని స్నేహాలు చెడిపోతున్నాయి, అన్నదమ్ములు బంధాలు చెడిపోతున్నాయి, ఆత్మీయ అనురాగాలు మమకారాలు లేకుండా పోతున్నాయి. మరి ఇదివరకు రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మరి ఇప్పుడు మనిషి యొక్క పొల్యూషన్ పెరిగింది, అలాగే మనిషికి తెలివి కూడా పెరిగింది. దీనివల్ల ఆవేశాలతో ఎన్నో రకాల అనర్థాలు వస్తున్నాయి. క్రైస్తవ సోదరుడా, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే దీర్ఘశాంతం. ఈరోజు ఏసయ్య దగ్గర మాత్రమే ఈ దీర్ఘశాంతం దొరుకుతుంది. ప్రభువుకి మహిమ. మరి ఇక ఆలస్యం ఎందుకు? చూడండి, వాక్యభాగంలోకి వెళదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 15:18 చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. కోపోద్రేకము గలవాడు కలహము రేపును దీర్ఘశాంతుడు ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ఈ కార్యం వీక్షిస్తున్న బిడలతో కూడా మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, కోపోద్రేకము గలవాడు కలహము రేపును, దీర్ఘశాంతం గలవాడు ఏం చేస్తాడట? ప్రైజ్ ద లార్డ్. కోపోద్రేకం గలవాడు, మరలా చదవండి, కలహము రేపును దీర్ఘశాంతుడు. చూడండి క్రైస్తవ సోదరి సోదరుడా, కోపోద్రేకం గలవాడు, కలహం అంటే గొడవ, పగ రేపుతూ ఉంటాడు. దీర్ఘశాంతుడు దాన్ని ఏం చేస్తాడు? వివాదమును అణిచివేస్తాడు. ఇరువురు మధ్య ఒక కొట్లాట జరుగుతుందనుకో, అయితే నిజంగా దీర్ఘశాంతం గలవాడు ఏమంటారండి? మధ్యలోకి వెళ్ళి, తప్పయ్యా, కొట్లాడుకోవద్దు, పొట్లాడుకోవద్దు, దీనివలన మంచిది కాదు అని ఆ యొక్క ఇద్దరి మధ్య సమకూర్చి సమాధాన పరుస్తాడు. కొంతమంది ఎలా ఉంటారంటే దాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈరోజు ఇప్పుడున్న యూత్ వారు కూడా అంతే కదా. మరి పూర్వ దినాల్లో చూడండి, పెద్దలు ఏదైనా కలహాలకు వెళ్తుంటే, తప్పయ్యా, పెద్దలు చెప్పే అది వేరు. ఎందుకంటే యాకోబు తన కుమార్తె విషయంలో కూడా జరిగిన సంఘటన అంతే. లేవి షిమ్యోనులు వారిలో ఏం చేశారంటే, వీరు కోపోద్రేకం పెంచేసి తండ్రి చాలా బాధపడ్డాడు. కుమారులారా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మనం ఎక్కడో పరాయి దేశం నుండి వచ్చున్నాం. అలాంటిది మనం గొడవలకి పగలకొద్దంటే ఈ కొడుకులలో పగపించుకున్నారు. మా చెల్లి విషయంలో ఇలా ప్రవర్తిస్తారని వీళ్ళు వెళ్ళి అక్కడెళ్ళి ఆ రాజుగారి మీద, వాళ్ళ జనాల మీద పడిపోయి చాలామందిని చంపేశారు. అంటే చూడండి, వీళ్ళలో ఏముందంటే ఒక క్రోధం, ఒక పగ, ఒక కక్ష, కలహాలు రేపటానికి. ప్రైజ్ ద లార్డ్. అంటే మా చెల్లి విషయంలో ఇలా అవుతారా? ఈరోజు మానవుడు ఈ పగలు, కలహాలు పెంచుకోవటం వల్ల ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, సమాధానం లేని పరిస్థితి అవుతుంది. దీనివల్ల చూడండి, తండ్రికి కూడా బాధ కలిగింది. నా కడుపును పుట్టిన బిడ్డలు నాకు ఇలాంటి మచ్చ తీసుకొస్తారా అని తండ్రి కూడా వాళ్ళని శపించాడు. ఎందుకంటే వీరు చేస్తున్న ఈ పరిస్థితిని బట్టి, ఈ పనులను బట్టి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈరోజు ఏ విధంగా ఉంది నీ మాట తీరు, నీ పద్ధతి? ప్రభువుకి మహిమ. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఏముంటుందంటే, మరి దీర్ఘశాంతము గలవాడు వివాదము అణిచివేస్తాడు. అది రాకుండా, జరగకుండా, కొట్లాడకుండా మంచిగా సమాధానంగా ఉండాలని. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ బిడ్డలుగా మనం అణిచి వివాద అణిచేవాళ్ళ ఉండాలి. వివాదాన్ని పెంచటం,
రేపటాలు కాదు, చేయాల్సింది. క్రైస్తవ పిల్లలుగా మనం నేర్చుకోవాలి. దీర్ఘశాంతం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ప్రభు మనకు నేర్పిస్తుంది కూడా అదే, ఆయనలో ఉన్న దీర్ఘశాంతం. ఆ దీర్ఘశాంతం కలవాల ఉమ్మి వేసినా వారిని క్షమించేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చూడండి, సిలువులు అంత విధంగా ఆయన హింసించి కొట్టి, ఆయన కొరడాలతో కొట్టి మరి ఎన్నో రకాల హింసిస్తూ ఏమంటున్నారు, నువ్వు దేవుని కుమారుడువు కదా, నువ్వు రాజువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, సిలువులో నుండి నువ్వు దిగిరా. ఏమండి, ఈరోజు చాలామంది కొంతమంది ఆయన ప్రేమ తెలియక, ఆయన త్యాగం తెలియక విమర్శకులు కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఏమంటున్నారు, సిలువులో మూడు మేకులు పీక్కోలేని వాడు అని కూడా ఎంతోమంది విమర్శిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తలుసుకుంటే ఆ మూడు మేకులు కాదండి, ప్రైజ్ ద లార్డ్. మరి ఆయన అంత శాంత స్వభావం గలవాడు కనుక చనిపోయినా సరే చూడండి మూడో దినం తిరిగి లేచాడు. ఒకవేళ ఆయన మూడు మేకులు పీక్కోలేని వ్యక్తి అనుకుందాం, అలాంటి వ్యక్తి సిలువని జయించి సమాధిని జయించి సమాధి నుంచి బయటికి ఎలా రాగలిగాడు చూడండి. అది గ్రహించాల. విమర్శించటం, కొంతమందికి ద్వేషించడం, దూషించడం తప్ప ఆ ప్రభువులో ఉన్న శక్తి తెలియటలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారు, మరి అదేనండి ప్రభు మనకు నేర్పించింది ఆ శాంత గుణం. ఆయన ఆ దీర్ఘశాంతాన్ని మరి ఆయన మాదిరి చూపించాడు. ఒకవేళ ఆయనే ఆ విధంగా సిలువులో బాధపడుతూ కష్టపడుతూ నన్ను హింసిస్తారా, నన్ను ద్వేషిస్తారా, నన్ను సిలువులో వేలాడదీస్తారా, మీరు అలాగైపోతారు, నాశనం అయిపోతారు, అతని మీరు మట్టి కొట్టుకుని పోతారు అనాలి. కానీ ఆయన అనలా. ఆయన చూడండి, అందుకే ఆయనకి దీర్ఘశాంతుడని పేరు వచ్చింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత విధాల చిత్రవాదాలు చేసినా ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ప్రభువుకు మహిమ. కాబట్టి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు నీవు కూడా ఆ యొక్క అమ్మ ఆయుధముగా క్రీస్తుని యొక్క వాక్యాన్ని ధరించుకుంటే తప్పకుండా నువ్వు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ పాయింట్ చూద్దాం. సామెతల గ్రంథంలోనే 14:29 చూడండి. సామెతల గ్రంథం 14:29 దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈ నీలో ఒక దీర్ఘశాంతం అంటే వివేకం, వివేచన ఆత్మ. ఈరోజు మనకి వివేచన ఉండాల. ఎలాగా మరి జరిగేది జరగబోయేది కొన్నిసార్లు మనం గ్రహించే శక్తి ఇవ్వాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను దేవుని ఏమని అడిగాడు తెలుసా, అయ్యా బుద్ధి వివేకం గల హృదయం నాకు ఇవ్వమన్నాడు. దేవునికి మహిమ. మనకు వివేకం లేదనుకో, వివేచన లేదనుకో పడిపోతూ ఉంటే అందరు నమ్మేస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అందుకే ఈ దీర్ఘశాంత గలవాడు వివేచనతో వివేకం గల హృదయముతో ఉంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ఏమనుంది అక్కడ, ముంగోపి బహుమానం. ప్రైజ్ ద లార్డ్. ముంగోపి ఊరుకూరుకున్న కొంతమంది ముక్కు మీద కోపం, మూఢత్వం, మూర్ఖత్వం, వీటినే జనాల దగ్గర బహుమానం తీసుకుంటారు. ఈ ముంగోపి, కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది. ఈ కోపం వల్ల ఏం చేస్తారో తెలియదు. చిన్నదాని చీటికి మాటి ఇళ్లలో కూడా చాలామంది, కొంతమంది ఎలా ఉంటారు, చిన్నదానికి కూడా కోపం, కోపోద్రేకం వల్ల, ఆవేశం వల్ల కొన్ని వస్తువులు పగలగొట్టేస్తారు, చేతి లేదుంటే దిసిరేస్తారు. ఈ కోపం వల్ల చాలా అనర్థాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారు, అందుకే దేవుని వాక్యం ఆగ్రహమును విడిచిపెట్టుము, కోపమును మానుము దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఇందులో తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటా ఈ కోపములో ఆవేశంలో. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చూసినట్లయితే ఈ సామెతల గ్రంథంలో 16:32 మరి 32 కూడా చదువుదా. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరాక్రమ గలవాని కంటే దీర్ఘశాంతము గలవాడు ఎలాంటి వాడట, శ్రేష్ఠుడు. ప్రైజ్ ద లార్డ్. నాకు బలం ఉంది, శక్తి ఉంది, కండలు ఉన్నాయి, వీటికన్నా శాంతం అనేది చాలా ముఖ్యం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారు, ఎందుకంటే ఆయన అత్యంత కృపయు శాంతము గల దేవుడై ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు వింటున్నారా, ఈరోజు వాక్యము మన హృదయంలోకి ఉన్నదా, వాక్యం నీలో ఉంటే, ప్రభు నేను ధరించుకుని ఉంటే ఈ శాంత గుణం నీలో వస్తుంది. అందుకే అపొస్తలుడైన నేను పౌలు ఏమంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోమన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి, క్రీస్తు ఎలా నడిచాడో, క్రీస్తు ఏ ప్రేమను చూపించాడో, క్రీస్తు ప్రభు నడిచిన మార్గంలో పౌలు కూడా నడిచాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా, హింసకుడు, దూషకుడు, హానికరుడు, సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. కానీ క్రైస్తవ్యాన్ని ప్రకటించేటట్టు దేవుడు చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, హల్లెలూయా. చూడండి,
కదా మరి సోదరి సోదరులారా, ఆయన ఏమనుకున్నాడంటే అసలు క్రైస్తవ్యమే లేకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ అలాంటి వ్యక్తి కత్తి పట్టుకున్నాడు. కత్తి పట్టుకొని ఎక్కడ క్రైస్తవం నిర్మూలన చేయాలన్నప్పుడు ఆ దమస్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ అధికారుల దగ్గర ప్రధానుల దగ్గర ఏం చేశాడు, అవన్నీ కూడా పత్రాలు పొందుకుని వచ్చాడు క్రైస్తవం నిర్మూలన చేయాలనుకొని. దమస్క మార్గంలో వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు ప్రకాశించింది. దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుతున్నావయ్యా, అసలు నువ్వు ఎవరవయ్యా అంటున్నాడు. నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఆ ప్రేమమయుడు దర్శించాడు ఎంత ప్రేమగా ఆశ్చర్యంగా అతన్ని క్షపించలా. ఇదిగో మనమైతే ఏమని మాట్లాడుతున్నా, నన్ను ఇలా చేస్తావు అలా చేస్తావు అని ఎంతో తేలుస్తాను, లేకపోతే నువ్వు అలా అయిపోతావని. చూడండి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షమై ఎలా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమామయుడు దర్శించినప్పుడు దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 9వ అధ్యాయంలో ఆయన ఆ 4వ వచనం చదవండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలా వినెను, నీవెవడవని అతనడు. నీవు హింసించున్న యేసును లేచి చూడండి. ప్రభు మాట్లాడారు, నువ్వు లే వెళ్ళు పట్టణంలోకి వెళ్ళు, నీకు ఏం చేయాలి నేను తెలియపరుస్తా. ఎంత ప్రేమమయుడు, ఆయన బిడ్డలు హింసించడానికి వెళ్తుంటే ఆయనతో మరి ఎంత ప్రేమగా మాట్లాడాడు. ఇప్పుడు దేవ ప్రభు మాట్లాడుతుంటున్నాడు, ఇదిగో ఈ దమస్కులు అనని అని ఒక వ్యక్తి ఉంటాడు, నువ్వు వెళ్ళి అతని దగ్గరికి అక్కడ ఆయన మరి అర్థం చూడండి ఏమంటున్నాడు. 10వ వచనం చదవండి. అననీయ అని ఒక శిష్యుడు ఉండెను, అతని పిలవగా అతడు ప్రభువా నేనున్నానని జాగ్రత్త వినండి. ఇక్కడ ఈ అననీయతో మాట్లాడారు, ఈయన ప్రార్థన చేసే వ్యక్తి. ఈ అననీయతో, అననీయ పలాన చోట తిననీదని పడిన ఆ తార్సు వాడైన సౌలు ఉన్నారు, చూడండి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. అప్పటికి కళ్ళు కనిపించట్లా అననీయ ఫస్ట్ భయపడ్డాడు, అన్నాడు ప్రభువా వద్దు ప్రభువా, అతను చాలా దుర్మార్గుడయ్యా, ఎంతోమందిని హింసిస్తున్నావాడయ్యా, అలాంటి వాడి దగ్గరికి నేను వెళ్ళాలా అంటే ప్రభు అన్నాడు, లే ఇల్లు అతని దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఇతడు నన్ను గురించి ప్రకటించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత ప్రేమ. అననీయ కూడా ప్రభు మాటకు లోబడి వెళ్ళి అతని ప్రార్థన చేశాడు, సౌలా సహోదరుడా నువ్వు లే. ప్రైజ్ ద లార్డ్, దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు దృష్టి పొందు అని ఆయన ప్రార్థించిన వెంటనే, ఆ యాజకులు ప్రార్థించిన వెంటనే అతను దృష్టి పొందాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, అదేనండి ప్రభు నేర్పించిన ఆ దీనత్వం, ఆ యొక్క మరి శాంతగుణం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ దీర్ఘశాంతం, దేవునికి స్తోత్రం. వెంటనే కళ్ళలో పొరల వంటి రాలగా దృష్టి పొందాడు. దృష్టి పొందిన తర్వాత లేచి బాప్తిసం ఉంది, ఇక ప్రభు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. కత్తి పట్టుకున్న వ్యక్తి మరి బైబిల్ పట్టుకొని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎంతోమంది ప్రభు పాదాలు పట్టుకున్నారు, ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చి మార్పు చెందిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నేను దుర్మార్గుడను, ఒకప్పుడు నేను ఖైదీని, ఒకప్పుడు అంతకుడిని అన్నవాడు ఈరోజు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారు. అవును, ఎందుకంటే ఆయనలో ఉన్న దీర్ఘశాంతమును బట్టి. ప్రభు నామానికే మహిమ. నీవు కూడా ఈ దీర్ఘశాంతాన్ని ధరించుకుంటావా? ఇంకా చూసినట్లయితే దేవుని వాక్యంలో చూద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. ఈ దీర్ఘశాంతం వల్ల మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాయబడుతుంది. ప్రభుకు మహిమ, హల్లెలూయా. మరి ఆమేన్, హల్లెలూయా. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని కూడా ఒప్పించవచ్చు. ఎలాగా? ఒక న్యాయాధిపతి మనస్సు కూడా ఎలా మారుతుంది? నీలో శాంత గుణం. ప్రైజ్ ద లార్డ్. మా యొక్క మందిరంలో కూడా ఒక సహోదరి ఉంది, ఆమె ఎవరినన్నా హాస్పిటల్కి మరి పేషెంట్లను తీసుకుని కొన్ని హాస్పిటల్కి వెళ్ళిందంటే ఆమె మాటను బట్టి డాక్టర్లు కూడా ఆ ఫీజు తగ్గిస్తారు. ఎందుకయ్యా అంటే ఆమె మేరమ్మ గారని ఉన్నారండి మా సంఘంలో, ఆమె వెళుతుంది చాలా శాంతంగా మాట్లాడుతుంది. అయ్యా వాళ్ళని తెచ్చుకోలేరు డాక్టర్ గారు, అయ్యా దయచేసి వాళ్ళు ఎడలా దయ చూపండి అయ్యా, ప్రేమ చూపండి అయ్యా. ఆమెలో ఉన్న ఆ మాట తీరు,
ఆ జాలి హృదయంతో వాడికి కూడా జాలి కలిగింది, డాక్టర్లకు కూడా. ప్రైజ్ ద లార్డ్. అలా చాలామందికి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఈమె మాటను బట్టి వాళ్ళ డాక్టర్లు కూడా ఆ ఫీజును తగ్గించడం జరుగుతుంది. ప్రభుకి మహిమ. అందుకే చాలామంది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆమెను అడుగుతారు, అమ్మ మీరు రండమ్మా, మీరు వస్తే మీరు మంచిగా మాట్లాడతారు, మాకు మాట్లాడటం రాదు. అవును ప్రియ, దేవుని బిడ్డలారా, మరి ఒక మాట తీరే కదా. ఒక వ్యక్తిని జాలి కలిగించాలన్నా కొంతమంది ఇష్టానుసారంగా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, దురుసుతో మాట్లాడి ఉన్న ఆ యొక్క గౌరవాన్ని కోల్పోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇంకా గమనించినట్లయితే అయితే ఇక్కడ న్యాయాధిపతిని ఒప్పించవచ్చు అంటే లూకా సువార్తలో 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఒక అన్యాయాధికారి అయిన ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం చేయమని పదే పదే గోజాడుతుంది. అంటే యేసు ప్రభు విసుకగా ప్రార్థన చేయాలని శిష్యులకు ఒక ఉపమానంతో ఒక కథ చెప్పారు. అంటే మన జీవితంలో ప్రార్థనలో విసుగుదల రాకూడదని, ప్రార్థనలో మనము ప్రార్థన చేస్తూనే ఉండాలా, దేవుని దగ్గర కార్యాలు పొందుకోవాలంటే విసుకగ ప్రార్థన చేయాలంటానికి ఒక ఉపమానం చెప్పారు. చూడండి అక్కడ ఎలాంటి ఉపమానం అది. విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఈ ఉపమానం చెప్పాను, దేవునికి భయపడకయు, దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకు నుండు. ఒక న్యాయపతి పట్టణంలో ఉండెను. జాగ్రత్త వినండి, ఇక్కడ ఇతరులో ఈ న్యాయాధికారులు ఏముందట, దేవుని దేవుని అందు భయము లేదు, భక్తి లేదు, మనుషులను కూడా లక్ష్య పెట్టాడు. చూడండి, దేవుని అందు భయము లేదు, మనుషులను కూడా లెక్క చేయలేని స్థితి. అంటే గర్వం తనలో ఎలా ఉందంటే నాకేం పర్వాలా, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఒక పలుకుబడి ఉంది, పేరుంది, నేను న్యాయాధికారిని అన్న మనసుతో దేవుడు మరి ఈరోజు నన్ను ఈ విధ నిలబెట్టింది దేవుడే, ఈ అధికారాన్ని ఇచ్చింది దేవుడే, ఈ శక్తినిచ్చింది దేవుడే, ఈ ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, ఈ పదవి ఇచ్చింది దేవుడు అనుకోటలా. ఈ అన్యాయాధికారి ఏమనుకుంటున్నాడు, దేవునికి భయపడకయు, మనుషులు లక్ష్య పెట్టుకుండే వ్యక్తికి దగ్గరికి ఈమె మాటికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా దయచేసి నాకు న్యాయం చేయండి అయ్యి గారు అన్నప్పుడు ఆయన అన్నాడు రేపు రాపు అన్నాడు, మరలా రేపు వచ్చింది, మళ్ళా 2 రోజులు వెళ్తే ఎల్లుండి రమ్మన్నాడు. ఇట్లా పదే పదే వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా చూడండి కొంతమంది ఎలా ఉంటుందంటే కోర్టు కేసులు పెట్టుకుంటారు, అవి వగదేవు, కోర్టుకి అవ్వవు, అవి వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉంటారు. చాలామంది భార్యాభర్తలు కూడా వివాదాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని మాకు విడాకులు కావాలనుకొని కోర్టు కేసుకున్న వాళ్ళు 5 సంవత్సరాలైనా కొంతమంది 10 సంవత్సరాలైనా వాయిదాలు వేస్తూ ఉంటారు. వాళ్ళు నడుస్తూ ఉండాలి, ఆ కోర్టుకి వెళుతూ ఉండాలి, ఇసుగు ముడుతుంది కొన్నిసార్లు. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా ఈ పదే పదే అన్యాయాధికారి తిప్పుతూ ఉన్నారు. అయినా సరే ఆమె విసుకక ఓర్పుతో ఆమె ఎలాగైనా సరే నేను మేలు పొందుకోవాలి, నేను అనుకున్నది నెరవేరాలి, కార్యము జరగాలి. ఆ అన్యాయాధికారి ఎన్నిసార్లు రమ్మనా వెళుతూనే ఉంది. హల్లెలూయా. అప్పుడు ఆయన అనుకున్నాడు, అరే రే రే, ఈమె ఎంతసేపు, రేపు రమ్మన్నా వస్తుంది, తెల్లవారుజాము రమ్మన్నా వస్తుంది, మరి చూడండి చీకటితో రమ్మన్నా అర్ధరాత్రి ఏ టైం ఇస్తే ఆ టైంకి అలా వచ్చి ఆమె ఉంటుంది న్యాయం కోసం. అప్పుడు ఆయన అనుకున్నాడు, మాటికి ఈ స్త్రీ రాకుండా ఈమెకు న్యాయం చేయాలనుకున్నాడు. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళతో అంటున్నా, ఈమెకు న్యాయం చేసి పంపండి, మాటికి వస్తుంది, అని ఇసుగు పుట్టేస్తుంది అని వెంటనే న్యాయం చేశాడు. అంటే ఇక్కడ దీని భావం ఏంటంటే ఒక అధికారే న్యాయం చేస్తున్నప్పుడు న్యాయాధిపతి అని క్రీస్తుని జీవితంలో న్యాయం చేయడం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మాటికి అలా తిరుగుతూ వచ్చిందంటే ఆమెను ఎంత దీర్ఘశాంతం ఉందో చూడండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. అవును ప్రియ క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే వీటిని ఓర్చుకొని సహనముతో కనిపెడతావో దేవుడు కార్యాన్ని చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు కనుక వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తల్లి, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడా, నీ జీవితంలో ఈ దీర్ఘశాంతం అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఈ దీర్ఘశాంతం లేకే ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది సూసైడ్ ఎందుకంటే సహించుకోలేకపోతున్నారు యవనస్తులు. కొంతమంది తల్లిదండ్రులే, కొన్నిసార్లు గమనించినట్లయితే మేము ఒక సంఘటన విన్నా, తల్లిదండ్రులు ఫోన్లో ఎక్కువ మాట్లాడొద్దు అన్నారట. ఆ ఫోన్తో ఎక్కువ దానికే ఆ యవనస్తుడు సూసైడ్ చేసుకుని చనిపోయారు. మా తల్లిదండ్రులు నన్ను ఫోన్ మాట్లాడొద్దు అంటారని. చూడండి, తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు, మన మంచిగా చెప్తారు. ఈరోజు యవనస్తులు ఏమైనా అనాలని భయం వేస్తుంది పేరెంట్స్కి, ఎందుకంటే పిల్లలు చిన్నదానికి అపార్థాలు. మరి ఫోన్లో మాట్లాడొద్దని తల్లిదండ్రులు బాధ ఏంటంటే ఒక క్రమం, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోనైనా ఫోన్తో కదా ఎక్కువ సహవాసం, ఇది చదువుకో మంచిగా ఆ పరీక్షలు వస్తాయని చెప్పడం తప్పులేదు, తల్లిదండ్రులు గద్దించడం తప్పులేదు కదా. తల్లిదండ్రులు ఇప్పుడు నువ్వు చదువుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు చదువుకుంటే నువ్వు ప్రయోజకులు అవుతావు,
తల్లిదండ్రులు కూడా ఏంటంటే నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో రావాలనేది వాళ్ళ కోరిక, వాళ్ళ భావం. అంతేగాని నువ్వేదో ఉద్ధరిస్తావని, నువ్వేదో గొప్పవాడైతే వాళ్ళు పోషిస్తావని కాదు. నా బిడ్డ ఒక ప్రయోజకుడు అవ్వాలని, నా బిడ్డ తన కాళ్ళ మీద తను నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నిన్ను తల్లి గద్దించిందను, తండ్రి గద్దించాడను ఆ క్షణికావేశంలో ఏదేదో చేసుకోవద్దు. నీలో ఒక దీర్ఘశాంతం అనేది చాలా అవసరం. దేవునికే మహిమ కలుగునుగాక. యవనస్తుడా, యవనస్తురాలా, వాక్యం వింటున్న సహోదరి, వాక్యం వింటున్న సహోదరుడా, ప్రియ తమ్ముడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీ కొరకే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే కొంతమందిలో ఈ యొక్క ఒక సహోదరి ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆమెను ఒక డౌట్, ఆ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందా కూడా ఆగకుండా ఏం చేస్తుందండి, ఇంకేముంది, నేను సరిగ్గా రాయలేదు, నేను ఫెయిల్ అవుతానేమని అనుకొని ఆమె కంగారులు ఏం చేస్తుందంటే, ఎట్లాగా నేను అనుకున్నంత మార్క్స్ నాకు రావేమో, ఫెయిల్ అయితే మా తల్లిదండ్రులు ఏమని అంటారేమో, సమాజంలో నాకు ఎట్లాగా, నేను ఫెయిల్ అయితే అందరు నన్ను అవమానపరుస్తారని సూసైడ్ చేసుకోను. తీరా రిజల్ట్ వచ్చాయి, పాప ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. చూడండి, కాస్త క్షణికావేశంలో ఆలోచించకుండా, అయ్యో ఆ రిజల్ట్ వచ్చిందాక ఓర్చుకోకుండా, రిజల్ట్ వచ్చిందాక ఆమె కనిపెట్టుకున్నట్టు వల్ల ప్రాణాలు కోల్పోయింది. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీలో దీర్ఘశాంతం అనేది చాలా అవసరమైనది. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, మరి ఈ దీర్ఘశాంతం అనేది నీలో ఉన్నదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ లేకపోతే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 4:1 వచ్చిన చూడండి, ఈ దీర్ఘశాంతము వలన ఏం జరుగుతుంది? ఎఫెసీ పత్రిక 4:1 కాబట్టి సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ ఏమంటున్నాడు చూడండి, దీర్ఘశాంతముతో. ఓ ప్రియ సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉండాలి? ఒకరి ఎడల ఒకరు ఐక్యతను కాపాడుకుంటూ, ప్రేమ కలిగి, అందరూ సమాధానముతో, సఖ్యతతో, వినయ విధేయతలతో ఉండాలని, మరి దీర్ఘశాంతము మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను ఖైదీగా పౌలు స్వార్త నిమిత్తం సరసాల ఉంచబడినా కూడా వీళ్ళకి లేఖ రాస్తున్నాడు. మీరందరూ మంచిగా ఉండండి, ఆ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు, వినయ విధేయతలతో, దీర్ఘశాంతముతో మీరు జీవించాలి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. చూడండి, పౌలుకి ఎంత బాధ్యత ఈ సంఘాల ఎడల. ఆయన ఖైదీగా ఉన్నా, సరసాల్లో ఉన్నా, ఎలా ఉంటే ఎలాగంటే వీళ్ళ మీద ఒక శ్రద్ధ, వీళ్ళ మీద ఒక మరి శ్రద్ధ కలిగి ఆ సంఘం ఎడల బాధ్యత భారం. ప్రభుకు మహిమ. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబం ఎడల, మరి సంఘాల ఎడల, నీ జీవితంలో ఒక కాపురివైతే నీ సంఘం ఎడల ఒక బాధ్యత. కుటుంబానికి ఒక నాయకుడుగా, ఒక తండ్రిగా నువ్వు ఉంటే కుటుంబం ఎడల బాధ్యత. ఎందుకంటే మన కుటుంబం ఎడల ఒక తండ్రికి బాధ్యత, సంఘం ఎడల కాపరికి బాధ్యత, మరి అలాగే స్కూల్లో ఒక టీచర్కి బాధ్యత. ప్రతి ఒక్కరికి వారి వారి విధులను బట్టి వారికి బాధ్యత ఉంటుంది. మన పైన నాయకులు ఉన్నారంటే వారికి మన మీద బాధ్యత. ప్రైజ్ ద లార్డ్. ఆ నాయకులు ఎందుకంటే మనల్ని సరిచేయాలని, మనల్ని చక్కదిద్దాలని, మన మంచి మార్గం నడపాలని ఉంటుంది. అయితే మనం లోబడ్డప్పుడే, విధేయులమైనప్పుడే ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఉంది కదా, మీ పైన నాయకులకు లోబడమని. అవును, వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు లోబడుతున్నావా? నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా? మరి స్త్రీలారా, మీ పురుషులకు లోబడుతున్నారా? మీరు ఎప్పుడైతే వినయ విధేయతలతో ఉంటారో నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా దేవుని వాక్యంలో చదువుదా, మొదటి దశలోనికి పత్రిక 5:14 కూడా చూడండి. మొదటి దశలో సహోదరులారా, మేము మీకు బోధించినది ఏదనగా, బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులను అందరి ఎడల ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ పౌలు గారు? అందరి ఎడల దీర్ఘశాంతం కలవాలండి, బలహీనులు బలపరచండి, మరి కుటుంబాల్లో నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతంతో ఉండాలి. ఎందుకంటే మరి యోబు జీవితంలో కూడా స్నేహితులు రకరకాలుగా, యోబు బలహీనుడైనప్పుడు,
యోబు వ్యాధిగ్రస్తులైనప్పుడు, యోబు రోగం వచ్చి ఆస్తి కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, అలాంటిది మరి ధైర్యపరచాల్సిన స్నేహితులు, అండగా నిలవలసిన స్నేహితులు, యోబుకి సమరి ఎంతో సపోర్ట్గా ఉండాల్సిన వాళ్ళు కూడా కొన్ని సమయాల్లో ఆయన్ని ఎలాగా నిందిస్తున్నారు. యోబు, నీ కుటుంబంలో ఏదో పాపం ఉంది, మీ గుడారములు ఏదో పాపం ఉంది, ఒకవేళ నువ్వు ఆయన తట్టు నీ చేతులు చాపితే ఇదిగో నీ గుడారముడి దోషం తీసేస్తాడు, ఆ శాపాన్ని తీసేస్తారు. అరే చూడండి, ఒక బలహీనంగా ఉన్న వ్యక్తిని ఏం చేయాలో బలపరచాలి. ఆ వ్యక్తిలో మరి బాధపడొద్దు, భయపడొద్దు, దేవుడు తోడై ఉంటాడని ధైర్యపరచాల్సింది. కొంతమంది ఎలాగా ఆయన్ని అధైర్యపరుస్తున్నారు స్నేహితులు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అధైర్యపరచవద్దు ఎవరిని, ఎవరిని నిందించవద్దు, ఎవరిని తక్కువగా చూడొద్దు. ప్రైజ్ ద లార్డ్. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, ఆపదలో ఉన్న ఆదుకోండి, దుఃఖపడే వారితో దుఃఖపడండి, ఏడ్చేవారితో ఏడవండి, నవ్వేవారితో నవ్వండి. అది మన భావం క్రైస్తవ బిడ్డలుగా. కాబట్టి దీర్ఘశాంతము కలిగి జీవిద్దాం. దేవునికి మహిమ. నా మాటలు ముగిస్తున్నాను కనుక క్రైస్తవ సోదరులారా, మనలో ఈ దీర్ఘశాంతం ద్వారా ఎన్నో మరి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు కనుక ఈరోజు నీ జీవితంలో ఈ దీర్ఘశాంతం నీ కుటుంబాన్ని నిన్ను మరి ఆశీర్వాదకరంగా నడిపి ఇస్తుంది కనుక దీర్ఘశాంతులై జీవించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో మీరందరూ నాతో పాటు ఏకీభవించండి. బలహీనలను బలపరిచే దేవుడు ఉన్నాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే ఆయన ఉన్నాడు. ఈరోజు వ్యాధితోనూ, బలహీనతతోనూ, అనారోగ్యంతోనూ బాధపడుతున్నావా? దేవుని హస్తం నిన్ను తాకబోతుంది. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దయగల దేవా, వాక్యమైన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి ఏసు నామములు ఇప్పుడే నాయన వ్యాధిగ్రస్తులను ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. రోగులను స్వస్థపరచండి నాయన, బలహీనలను బలపరచండి నాయన. ఏసు నామములో ప్రతి విధమైన వ్యాధిని, అనారోగ్యమును నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, అది ఎలాంటి రోగమైనా, అది ఏ సమస్య అయినా నీ నామములు అది నిర్మూలమవునుగాక అని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావం పొందుకోమని, ప్రార్థన ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఎందుకంటే ప్రతిరోజు మా మందిరాల్లో మరి ప్రార్థన ధూపం వేయబడుతుంది, ప్రేయర్ టవర్ ఉంది. మీకోసం అనేక మంది ప్రార్థించడానికి ప్రార్థన యోధులు ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ మీకు ఎలాంటి ప్రార్థన అవసరం ఉన్నా మీరు ఉత్తరాల ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియపరచవచ్చు, ఈమెయిల్స్ ద్వారా కూడా తెలియపరచవచ్చు, అలాగే మీ ఫోన్ కాల్స్ ద్వారా కూడా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మేమెంతో భారముతో విశ్వాసంతో ముందుకు నడిపిస్తున్నా. మరి మీ అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నా. ఒకవేళ ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీవు సహాయ సహకారం అందించాలంటే మమ్మల్ని సంప్రదించండి. మరి ఈ టీవీ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు అవుతుందో కూడా మేము తెలియపరుస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీరు కూడా పాలిభాగస్థులు అవ్వగలరు. ఎందుకంటే అనేక మంది, వేల మంది ఈ కార్యక్రమం చూస్తున్నారు, మరి బలహీన బలపరచబడుతున్నారు, మరి అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా మేలులు పొందు కొంచున్నారు కనుక. ఒక పాపి మరి పశ్చాత్తాపడి మార్పు చెందాలన్న, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలన్న, ఈ వర్తమానం వాళ్ళ హృదయాలలో తాకాలన్న, మరి ఈ యొక్క కార్యక్రమము ఎంతో మేము ప్రార్థన పూర్వకంగా ముందుకు నడిపిస్తున్నాం కాబట్టి మీరు కూడా చేతినివ్వండి. తప్పకుండా మీరు కూడా సహకరించండి. ప్రభు మిమ్మలను దీవిస్తాడు. ప్రభువుకి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా యొక్క కార్యక్రమాలన్నీ వస్తాయి. మీరు దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి వాక్యాన్ని వినిపించండి. నువ్వు వెళ్ళలేకపోయినా వెళ్ళే వాళ్ళని పంపమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తప్పకుండా నీవు ఆశీర్వాదం కావాలంటే నీవు కూడా ఇందులో పారిభోగస్తులు అవ్వదుగాక. ప్రభుకే మహిమ. మీ ప్రార్థన అవసరం కొరకు ఎనీ టైం ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చండి. మీరు ఫోన్ చేస్తే ఒకవేళ ఆ సమయం బిజీగా ఉన్న తర్వాత అయినా నేను ఫోన్ మాట్లాడతాను. ఒకసారి ఫోన్ కలవకపోతే మరలా ట్రై చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.